ఎందుకంటే నావ తప్పకుండా ఒడ్డుని చేర్చుతుంది, ఒడ్డునికి చేర్చడానికే నావ ఉన్నది. అందుకు నదిలో నావ దొరకడం ఎలాంటిదో సంసారంలో దుర్గమ్మ దొరకడం అలాంటిది. అందుకు నావే వసింధు దురితాద్యగ్ని అనే మాట అక్కడ ఉన్నది, ఒక నావ వలె దాటిస్తున్నదిట. అందుకే ఆపత్కాలంలో ఆశ్రయించడానికి అనువైనటువంటి దిక్కు ఎవరయ్యా అంటే అమ్మవారే. అందుకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే అన్నారు. శరణ్య, శరణ్య అంటే దిక్కైన తల్లి అని అర్థం. కష్టకాలంలో ఎవరయ్యా దిక్కు అంటే అమ్మవారు మాత్రమే దిక్కు. అందుకే ఆపది కిం కరణీయం మాటలో అదే చెప్పారు ఇక్కడ. ఆపదలో అమ్మవారిని స్మరించాలి. అందుకు ఏ తల్లి, నిన్ను ఆశ్రయించినటువంటి వారికి ఇంకా ఏ ఆపద లేదు. నిన్ను ఆశ్రయించిన వాడికి దేనిని ఆశ్రయించాలో దాన్ని ఆశ్రయించిన వాడమ్మా అనే మాట మనకి దుర్గా సప్తశతిలో కనబడుతున్నటువంటి మాట. త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితా హ్యాశ్రయతాం ప్రయాంతి అనేటువంటి మాట మనకి దేవి మహాత్మ్యంలో కనబడుతున్నది. నిన్ను ఆశ్రయించిన వాడే సరైన ఆశ్రయాన్ని పొందినవాడు, అతడు అన్న ఆపదల నుంచి బయటపడుతున్నారు అని. మొత్తానికి దుర్గా అంటే ఇప్పుడు మరొక అర్థం మనకు లభించింది, ఆశ్రయస్థానము. లోకంలో కూడా దుర్గము అనే మాటకి కోట అని అర్థం. ఒక రాజు కోటలో ఉన్నాడంటే క్షేమంగా ఉన్నట్టే. ఆ కోట ఎలా నిర్మాణం అయి ఉంటుందంటే శత్రువులెవరూ దాని మీద దాడి చేయకుండా పటిష్టంగా ఉంటుంది, లోపల ఉన్నవాళ్ళు క్షేమంగా ఉండేటట్టు చేస్తుంది. ఎలాగైతే ఒక కోటను ఆశ్రయిస్తే ఇతరులు దాడి లేకుండా తాము క్షేమంగా ఉంటారో అదేవిధంగా అమ్మవారిని ఆశ్రయిస్తే ఇతరుల నుంచి ఏ ప్రమాదము లేకుండా భయాలు లేకుండా హాయిగా క్షేమంగా ఉంటారు. అమ్మ ఒళ్ళో ఉన్నంత భద్రత ఆ జగదంబను ఆశ్రయిస్తే లభిస్తుంది. అందుకే దుర్గము అంటే కోట అనే మాట వచ్చినట్లే దుర్గాదేవి అంటే ఆశ్రయస్వరూపిణి, అభయస్థానము ఆశ్రయస్థానము అని దుర్గానామానికి అర్థం. ఇలా వివిధములైన అర్థాలతో ఉన్నటువంటి దుర్గానామం యొక్క మహిమ శాస్త్రం ఎందు వేణువుల్లా చెప్పబడుతున్నది. దుర్గాదేవికి ప్రీతిపాత్రమైన తిథుల్లో అష్టమి ఒకటి. అందుకు ఈ రోజున దుర్గమ్మని వివిధ రూపాలతో వివిధ నామాలతో ఆరాధన చేస్తుంటారు. అమ్మవారి యొక్క స్వరూపం కొన్ని చోట్ల దశభుజములు, కొన్ని చోట్ల అష్టభుజములు, కొన్ని చోట్ల అష్టాదశ భుజములు కూడా చెప్పబడుతున్నాయి. ఎప్పుడెప్పుడైతే అసురు సంహారం చేయడానికి, ధర్మరక్షణకి, అధర్మ శిక్షణకి అమ్మవారు వస్తారో ఆ స్వరూపాన్ని దుర్గా అంటారు. అందుకే దుర్గారూపాత సంగరే అని చెప్పబడుతున్నది. ఈ తల్లికే వైష్ణవి అని మరొక పేరున్నది. ఈవిడ విష్ణు సోదరి అని పేరు కూడా. ఎందుకంటే విష్ణువు యొక్క పని ఏమిటంటే లోకంలో ధర్మస్థితికి దెబ్బ తగిలితే దేవతలు ప్రార్థన విని వెంటనే అవతరించడం, మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడం ఆయన పని. ఆయన తర్వాత మళ్ళీ ఆ పని చేసేది ఈవిడ మాత్రమే. అందుకే ఈవిడ వైష్ణవి, అందుకే విష్ణు సోదరి. ఇద్దరిలో ఒకే లక్షణం ఉన్నది, పద్మనాభ సహోదరి అని చెప్పబడుతున్నట్లుగా. అందుకు ధర్మరక్షణ కోసం అవతరించిన మహాతేజమే దుర్గాదేవి. అలాంటి దుర్గమ్మను ఈరోజు విశేషమైన ఆరాధన చెయ్యాలి. అష్టమి పూజ వాడు కోల్పోతే దురదృష్టవంతుడే. అష్టమి నాడు మాత్రం దుర్గమ్మని ఆరాధిస్తే అన్ని కష్టాల నుంచి బయటపడతారు వాళ్ళు. అందుకు అష్టమికి అంత ప్రత్యేకత ఉన్నది. అలాగే శ్రావణ బహుళాష్టమి నాడు కృష్ణుడు అవతరించాడు. అదే సమయంలో ఆ అష్టమి నాడే అమ్మ యశోదాదేవికి కుమార్తెగా వచ్చినది, నందాదేవి అనే పేరుతో. ఈ విధంగా అష్టమికి ఈ దుర్గా అవతారానికి ఒక సంబంధం ఉన్నది. అందుకు ఈనాడు మనం దేశక్షేమం కోసం, మనక్షేమం కోసం కూడా అమ్మవారిని ఆరాధించాలి. అందుకే ఈ తల్లి క్షేమస్వరూపిణి అని ఒక అర్థం ఉన్నది. ఒకప్పుడు మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క మనవడు అనిరుద్ధుణ్ణి బంధించి వేస్తాడు బాణాసురుడు, నాగపాశాలతో బంధిస్తాడు. ఆ సమయంలో నాగపాశం ఉందంటే సామాన్యం కాదు, అది తాళ్ళులా చుట్టుకోదు, సర్వేంద్రియాలని స్తంభింపజేస్తుంది. పైగా విషజ్వాల లాంటివి ఎక్కి తీవ్రమైనటువంటి వేదన ఉంటుంది. ఆ స్థితిలో బంధింపబడి ఉన్నాడు అనిరుద్ధుడు. అప్పుడు ఏం చేయాలో పాలు పోలేదు, ఒక్కడిని గదిలో బంధించి వేశారట. అప్పుడు నారదుడు తన యొక్క యోగశక్తితో అనిరుద్ధుని వద్దకు వచ్చి, ఈ సమయంలో నువ్వు చేయవలసింది దుర్గాదేవిని స్మరించడం అన్నాడు. వెంటనే ఎలా స్మరించాలి అంటే 8 నామాలు ఉపదేశించాడు. ఆర్యాయే నమః, దుర్గాయే నమః, వేదగర్భాయే నమః, అంబికాయే నమః, భద్రాయే నమః, భద్రకాళ్యే నమః, క్షేమ్యాయే నమః, క్షేమంకరియే నమో నమః. ఈ 8 నామాలతో అమ్మవారిని ఆరాధన చేయమంటే ఆ 8 నామాలని ఉచ్చరిస్తూ సాధన చేస్తూ అమ్మని స్మరించాడు అనిరుద్ధుడు. దాని ఫలితంగా వెంటనే నాగపాశ విమోచనం కలిగిపోయింది. ఆ బంధించిన నాగపాశం అంతా తొలగిపోయింది. అందుకే బంధమోచని అని అమ్మవారికి మరుగుపోయినది. దుర్గాదేవి యొక్క కారుణ్యం ఎన్ని రకాలుగా అంటే ఒక్కొక్కటి ఆ మాటకు నిర్వచనంగా మనం తీసుకువస్తేనే అర్థమవుతున్నది ఆ దుర్గానామంలో ఉన్న గొప్పతనం, దుర్గాస్వరూపం యొక్క ప్రయోజనం. మొత్తానికి బంధమోచన శక్తి నాగపాశముల నుంచే విమోచనం కలిగించింది ఆ తల్లి.
కలిగించి అప్పుడు చెప్తుంది అనిరుద్ధునితో, నీకేం పర్వాలేదు, నేను ఇప్పుడు పాశమోచనం కలిగించాను, కొద్దిసేపటికి కృష్ణ పరమాత్మ వస్తాడు, నిన్ను రక్షిస్తాడు అనే విషయాన్ని చెప్పినది. ఈ విధంగా పాశమోచని బంధమోచనైనటువంటి శక్తి ఇది. అందుకే ఎవరూ పరిష్కరించలేని సమస్యలు జటిలంగా మనల్ని చుట్టుముట్టినప్పుడు అమ్మవారిని దుర్గమ్మగా ఆరాధన చేస్తే వెంటనే ఆ సమస్య నుంచి బయటపడతాం. అలాగే కష్టకాలంలో కూడా ఆ తల్లిని మనం ధ్యానించినప్పుడు ఇంకా ఒంటరితనం బాధ ఉండదు, ఆ తల్లి తోడుంటుంది. అందుకు దుర్గా అనే నామానుకున్నటువంటి ఈ శక్తి చేతనే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణి సర్వస్యాద్దిహరేదేవి నారాయణి నమోస్తుతి అని కీర్తించింది శాస్త్రం. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణి, ఆవిడకు ఒక పెద్ద వ్యసనం ఉందిట. ఆ వ్యసనం ఏంటంటే కాపాడడం అనే వ్యసనం. ఎవరు శరణు వేడి దీనులై ఆర్తులై అమ్మా నువ్వే దిక్కంటారో వారిని రక్షించడం అనే పెద్ద పని పెట్టుకుంది. ఆ రక్షణలో ఎవరు అడ్డొచ్చినా ఆవిడ ఆగదు, వెంటనే రక్షిస్తుంది. పైగా ఆవిడ రక్షణను అడ్డుకునే వారెవరు, అలాంటి రక్షణ స్వరూపుడిగా అమ్మని చెప్పబడుతున్నది. అందుకే ఆశ్రయస్థానము రక్షణ స్వరూపము అనేటువంటి మరో ప్రధానమైన భావాలు ఇక్కడ తెలుసుకున్నాం. బంధమోచన శక్తి కనుకనే ఏవైనా మనకు తెలియకుండా ఉన్నటువంటి బంధన శక్తులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి కూడా బయటపెట్టగలదు. అందుకు నిరపరాధులైనటువంటి వారు బంధింపబడినప్పుడు దుర్గమ్మని మనం ఆశ్రయించినట్లయితే వెంటనే దాని నుంచి బయటపడవచ్చు. అందుకే బంధమోచని దుర్గ ఉపాసన కూడా చెప్పబడుతున్నది. పైగా యుద్ధానికి వెళ్లే ముందు యుద్ధం తర్వాత కూడా అర్జునుడికి ధర్మరాజుకి దుర్గారాధన చేయమని కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా పురాణములు చెప్తున్నాయి. అజ్ఞాతవాస కాలం కూడా చక్కగా గడవడానికి ధర్మరాజాదులు ముందుగా దుర్గమ్మని ఆరాధన చేశారట. ఇక యుద్ధపూర్వం అర్జునుడు కూడా దుర్గాదేవిని ఆరాధించాడు. అందుకే అర్జున కృత దుర్గాస్తుతి, ధర్మరాజకృత దుర్గాస్తుతి కూడా మనకు లభిస్తున్నది. వాళ్ళు దుర్గారాధన ఆ విధంగా చేశారు. పైగా కృష్ణ పరమాత్మ ఒక మాట అంటాడు, నేను ఇలాగా బ్రతుకున్నాను అంటే మా సోదరి దయవల్లే అన్నాడు ఆయన. అంటే నిజంగా దుర్గమ్మ లేకపోతే కృష్ణుడు బ్రతకడా, ఆయన అవతార పురుషుడు కదా అంటే అది వేరే విషయం. కానీ కృష్ణుడు ఆ మాట అనడంలో ఉన్నటువంటి గమ్మత్తు ఏమిటో మనం పరిశీలించాలి. ఎందుకంటే కంసుడు చేతిలో నేను దెబ్బతినవలసిన వాణ్ణి అష్టమగర్భం గనక. ఆ తల్లి తన యోగమాయా శక్తితో చేసిన మాయాజాలం చేత అక్కడ పుట్టిన తల్లి ఇక్కడికి వచ్చింది, ఇక్కడి నుంచి నేను అక్కడికి వెళ్ళాను, ఆవిడలా ఇక్కడికి రావడం చేత మొత్తం ఆ రచనంతా చేసింది యోగమాయయే. యోగమాయ వల్లనే అక్కడ వసుదేవుడు ఆ విధంగా కంసాదులకు తెలియకుండా అప్పుడే పుట్టిన కృష్ణుని జాగ్రత్తగా తీసుకువెళ్ళగలిగాడు, తిరిగి తీసుకురాగలిగాడు. పైగా అక్కడ యశోదమ్మ తనకు పుట్టింది కూతురా కొడుక కూడా తెలియలేని స్థితిలో ఉన్నది అంటే అది యోగమాయ ప్రభావం చేత. ఆ యోగమాయే నమస్తేస్తు మహామాయే అని చెప్పబడినటువంటి ఆ దుర్గమ్మ. పైగా కృష్ణుడు అక్కడ క్షేమంగా చేరి ఆనందంగా తిరుగుతుంటే ఇక్కడ ఆ దుర్మార్గుడైన కంసుడు అమ్మవారిని రాయి మీద కొట్టాడు, ఆవిడికి తగలలేదు, ఆకాశానికి ఎగిరిపోయింది. అంటే ఆ విధంగా కృష్ణుడికి తాను రక్షణలాగా ఉన్నదిట. నిజానికి కృష్ణుడికి ఎవరి రక్షణ అక్కర్లేదు. గట్టిగా మాట్లాడితే దుర్గమ్మకి కృష్ణుడికి భేదం లేదు, వాళ్ళిద్దరూ సోదరీ సోదర స్థానం వాళ్ళిద్దరిది కూడా. అందుకు పద్మనాభ సహోదరి అయినటువంటి ఆ తల్లి యొక్క కారుణ్యం చెప్పడం కోసమని కృష్ణ పరమాత్మ ఈ మాట అన్నట్లుగా మనకు దేవీ భాగవతాదులు చెప్తున్నాయి. ఈ విధంగా అందరినీ రక్షించడం అనేటువంటి గొప్ప కార్యం ఉంది కనుకనే ఆ తల్లి దేవరక్షణ కోసం ఆవిర్భవించిన స్వరూపములు ఎన్నో రకములుగా శాస్త్రంలో చెప్తున్నారు. పైగా దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సా యదా, దేవతల కార్యం కోసం వస్తుందిట. పైగా దేవతలకు ఒక మాట అన్నది, ఇత్థం యదా యదా బాధ దానవోత్థా భవిష్యతి తదా తదావతీర్యాహం కరిష్యాం యరి సంక్షయం. ఇలా ఎప్పుడెప్పుడైతే దానవుల బాధ మీకు కలుగుతుంటుందో అప్పుడప్పుడు నేను అవతరించి శత్రునాశనం చేస్తాను అని స్పష్టంగా తల్లి చెప్పినటువంటి మాట. అలా ఇక్కడ దేవతలకు అభయం ఇచ్చింది ఆవిడ, దేవతలకు అభయం ఇచ్చింది ఆవిడ. అందుకు దేవకార్యం కోసం వస్తాను అని చెప్పింది. ఈ మాటలో ఉన్న విశేషం ఏంటంటే అమ్మవారి ఆరాధన వల్ల మనలో అసురత్వం పోవాలి, సమాజంలో ఉన్న అసురత్వం పోవాలి. అందుకే ఏడాదికి ఒకసారైనా శరణ్నవరాత్రులు చేసుకోవడం ఉద్దేశం ఏమిటంటే బాధ అనేది ఎప్పుడూ అసురత్వం వల్లే కలుగుతుంది. అంతేగాని అప్పుడెవరో రాక్షసులనే జాతి ఉన్నారని వాళ్ళందరినీ అమ్మవారు మట్టి పెట్టారని చెప్పడం కాదు ఇక్కడ అర్థం. రాక్షసత్వం ఒక ప్రకృతి, అది అంటే అదొక స్వభావం, అది దుష్ట స్వభావం. అందుకే భగవద్గీతలో దైవాసుర సంపద్ విభాగ యోగం స్పష్టంగా చెప్పబడుతుంది, దైవీ గుణములు అసురు గుణములని. దైవీ సంపద్ విమోక్షాయ, మోక్షం కోసం సాత్వికమైన దైవీ గుణములు ఉండాలి. అది అభయము, ధర్మము, సత్యము, అహింస ఇలాంటి శుభగుణములు, ధర్మ ప్రవృత్తి కలిగినటువంటివన్నీ దైవీ గుణములు. అలా కాకుండా ఒక్కడి స్వార్థం కోసం 100 మందిని బాధ పెట్టడమే అసుర ప్రవృత్తి. అటువంటి వాడు తపస్సుతో సంపాదించిన శక్తిని కూడా కేవలం తన స్వార్థం కోసం వినియోగిస్తూ లోకానికి కంటకులు అవుతారు. అలాంటి ప్రవృత్తి ఎవరికున్నా వాళ్ళ అసురుడు. ఈ ప్రవృత్తి బయట ఎవరికుందా అని వెతకడం కాదు, మనలోనే ఉంటూ ఉంటుంది. ధర్మం అంటే ద్వేషము, భగవంతుడంటే పడకపోవడము,
సత్యం పట్ల అహింస పట్ల ఆసక్తి లేకపోవడం, ఇలాంటి దుర్గుణాలు కోరి కోరి తెలిసి తెలిసి పాపాలు చేయడం, ఇవన్నీ అసురు లక్షణాలు. ఈ అసురు లక్షణాలు మనలో పెంచి పెరిగితే మనకు ప్రమాదం, సమాజంలో ఈ అసురు లక్షణాలు పెరిగితే సమాజానికి ప్రమాదం. అందుకు పైగా అసురత్వం పాలనలోకి వెళితే మరీ ప్రమాదం. అందుకే రాక్షసులు రాజులైతే దేశానికి క్షేమం ఎక్కడ? ఒక తన స్వార్థం కోసం దేశక్షేమాన్ని దెబ్బతీసే అసురులే మహిషాసురుడు, ఇత్యాదులు అందరూ కూడా. అలాంటి అసురత్వం సమాజంలో వ్యాపించితే దాని దుష్ప్రభావం సమాజం మీద లేకుండా అసురత్వాన్ని పోగొట్టమని అమ్మని ప్రార్థించాలి. అందుకే ప్రతి ఏడాది శరన్నవరాత్రుల్లో దుర్గాదేవిని ఆరాధించడం ఉద్దేశం ఇదే. నాలో అసురత్వము, సమాజంలో ఉన్న అసురత్వాన్ని తొలగించి తల్లి అని. అందుకు అసురనాశిని అనే మాటే చాలా ప్రత్యేకమైనటువంటిది, ఇది గ్రహించవలసిన అంశం. అలాగే ఈ తల్లి యొక్క స్వరూపంలో వివిధ సందర్భాల్లో మధుకైటభనాశనం చేసేటప్పుడు ఈ తల్లి ఆవిర్భవించి విష్ణువుని ప్రేరణ కలిగించి విష్ణుశక్తిగా మధుకైటభ సంహారం చేసింది. అప్పుడు ఆవిడ 10 చేతులతో 10 పాదాలతో నల్లని రూపంతో ఉందిట. ఈవిడ మహాకాళి అని అంటారు. అలాగే మహాలక్ష్మి రూపం ధరించి మహిషాసుర సంహారం చేసింది. మహాసరస్వతిగా శుంభ నిశుంభ చండముండ రక్త బీజాదుని సంహరించినట్లుగా దేవి మహాత్మ్యం చెప్తున్నటువంటి అంశం. ఇంకా ఈ దుర్గాదేవి ఆ దేవి మహాత్మ్యంలోనే చెప్పిన ప్రకారంగా భీమాదేవిగా, నందాదేవిగా, భ్రామరీదేవిగా పలు రూపాలతో ఆవిర్భవించింది. ఇవన్నీ కూడా దుర్గ యొక్క పలు రూపములే. ఆమె నిజానికి నిత్యగా ఉండేటువంటిది కైలాసంలో శివుని శక్తిగా ఎప్పుడు ఉంటుంది ఆ పార్వతీదేవి. అందుకే భోగే భవానీ రూపాస దుర్గా రూపాత సంగరే అన్నారు. అందరికీ సౌక్ష్యాన్ని ఇచ్చేటప్పుడు ఆవిడ పార్వతీ భవానిగా సౌమ్యంగా ఉంటుందట. ధర్మరక్షణ కోసం ఆ తల్లియే ఉగ్రరూపంగా దుర్గగా ఉంటుంది. మనకు 2 రూపాలు కావాలి. లాలించి రక్షించడంలో ఆ సౌమ్యమైనటువంటి భవానీ రూపం గౌరీ భవాని ఆవిడ, రక్షించేటప్పుడు దుర్గా భవాని. అందుకు గౌరీ భవాని, దుర్గా భవాని రెండు ఆ తల్లే. ఆ స్వరూపంగా మనం ఈ అష్టమి నాడు ఆరాధించి సంపూర్ణమైన ఫలితాలు పొందవచ్చు. పైగా అష్టమి లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన తిథిగా అన్ని పురాణములు చెప్తుంది. అందుకు ముగురమ్మల అనుగ్రహం పొందడానికి కూడా అష్టమి తిథి చాలా ముఖ్యం. అందుకు అష్టమి నాడు ఆ దుర్గాదేవిని ఆరాధించి సర్వాభీష్టములు పొంది ఈ భారతదేశం అన్ని విధములా అభివృద్ధి చెందుగాకని ప్రార్థిస్తూ సర్వం శ్రీ దుర్గా చరణారవిందార్పణమస్తు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీహిల్స్, హైదరాబాద్, 596. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నంబర్ 9010222333.